హైదరాబాద్ మెట్రోలో రైలు ప్రయాణం మరింత సురక్షితంగా మారింది. కోవిడ్ నుంచి పూర్తి రక్షణ కల్పించేలా కోచ్లను ఎప్పటికప్పుడు క్రిమిసంహారకం చేసేందుకు ఓజోన్ ఆధారిత శానిటైజేషన్ ప్రక్రియను ఎల్ఎన్టి మెట్రో చేపట్టింది. దేశంలో దీన్ని పరిచయం చేసిన మొట్టమొదటి మెట్రోగా హైదరాబాద్ మెట్రో రైలు నిలిచింది. దీనిపై దూరదర్శన్ యాదగిరి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని చూద్దాం. ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాంగణాల్లో క్రిమిసంహారం చేసేందుకు విరివిగా ఓజోన్ వినియోగిస్తుంటారు. మిగతా ప్రాంతాల్లో సాధారణంగా నీటి ఆధారిత శానిటైజేషన్ ఉపయోగిస్తారు. హైదరాబాద్ మెట్రోలోనూ ఓజోన్ ఆధారిత శానిటైజేషన్ ప్రవేశపెట్టేందుకు కొద్ది నెలలుగా కసరత్తు జరుగుతోంది. ఈ ప్రక్రియ కరోనా వైరస్ను 99% అంతం చేస్తున్నట్లు నిర్ధారణ అయిందని ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో ఎండి కేవీబీ రెడ్డి తెలిపారు. దీంతో మెట్రో రైలు కోచ్లన్నింటినీ ఇప్పుడు ఓజోకేర్ యంత్రాల సహాయంతో క్రిమిసంహారం చేస్తున్నట్లు చెప్పారు. 99.9% క్లీనింగ్ చేసేయగలిగే కెపబిలిటీ ఓజోన్కు ఉంది. ఓజోన్ క్లీనింగ్ సిస్టమ్ ఇంతకుముందు ఆల్రెడీ మనం హెల్త్ కేర్లోనూ వివిధ రంగాల్లోనూ ఉపయోగించడం జరిగిందనమాట. కానీ మెట్రో కోచెస్లో క్లీనింగ్ చేయడం కోసం మొట్టమొదటిసారి మనం హైదరాబాద్ మెట్రోలోనే ఇంట్రడ్యూస్ చేసాము భారతదేశంలోనే. సో ఇది మిగిలిన మెట్రో వాళ్ళు కూడా దీన్ని ఆసక్తికరంగా చూస్తున్నారు, ఎట్లా చేస్తుంది అనేసి. మనం ఆల్రెడీ ట్రయల్ రన్స్ అవన్నీ జరిపిన తర్వాత పోయిన 6 నెలల నుంచి మనము ట్రయల్ రన్స్ అవన్నీ చేసాము. చేసేసి ఇవాళ పబ్లిక్ యూటిలైజేషన్ కూడా ఆల్రెడీ ప్రతి ట్రైన్ మనము క్లీన్ చేయడం జరుగుతుందన్నమాట. హైదరాబాద్ మెట్రోలో 3 కోచ్లు ఉంటాయి. మెట్రో రైలు డిపోకు చేరుకోగానే ఒక్కో కోచ్లో ఒక్కో ఓజోన్ కేర్ యంత్రాన్ని ఉంచుతారు. శానిటైజేషన్ ప్రోటోకాల్ ప్రకారం 10 నిమిషాల పాటు క్రిమిసంహారం చేస్తారు. వైరస్లు, బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు వంటి 650 రకాలను ఇది నాశనం చేస్తుందని, కోచ్లోని గాలిని సైతం శుభ్రం చేస్తుందని ఎల్ఎన్టి హైదరాబాద్ మెట్రో సీఈఓ సుధీర్ చిప్లూకర్ చెప్పారు. ఏక్ ఇండిపెండెంట్ ల్యాబ్ కే ద్వారా భీ హమ్నే జో హై ఇస్కా పరీక్షణ్ కరాయా గయా హై. యే ల్యాబొరేటరీ ఎన్ఏబీఎల్ ద్వారా అక్రెడిటెడ్ హై ఔర్ ఇన్కే ఇస్ పరీక్షణ్ మే పాయా గయా హై కి 99% వైరస్ ఔర్ మైక్రోబ్స్ జో హై వో ఇస్సే నిష్క్రియ్ హో జాతే హై. హమ్నే 3 మషీన్ ప్రొక్యూర్ కీ హై. హమారీ ట్రైన్ 3 కార్ కీ హై ఔర్ హర్ కార్ మే హమ్ ఏక్ మషీన్ రఖతే హై ఔర్ సారీ యే ప్రక్రియా జో హై బహుత్ హీ కంట్రోల్డ్ एनवायरमेंट में की जाती है, जिसमें कि 10 मिनट तक हम ओजोनाइजेशन करते हैं और फिर बाद के 5 मिनट हम जो है इसको डिस्ट्रॉय करते हैं ओजोन को. और चूंकि यह गैसियस फॉर्म में होती है, इसलिए छोटे छोटे दरारों में भी जाकर सैनिटाइज की प्रक्रिया कर पाती है, जो अदरवाइज थोड़ा मुश्किल होता है. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో తాము సురక్షితమైన ప్రయాణాన్ని అందించగలమనే నమ్మకాన్ని ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైలు అందించనుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.